ఉత్తరకాశీ టనెల్ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం అవడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 17 రోజుల పాటు సొరంగంలో ధైర్యంగా ఉన్న 41 మంది కార్మికులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రెస్క్యూ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి రెస్క్యూ అనంతరం కీలక ప్రకటన చేశారు. సురక్షితంగా బయటపడ్డ ఒక్కో కార్మికుడికి 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రకటించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ సహాయాన్ని అందజేస్తుందని చెప్పారు. కార్మికులు కోలుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఆర్థిక సహాయానికి అదనంగా కార్మికులకు 15 నుంచి 30 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని కంపెనీని కోరుతామని చెప్పారు. ఇక సిల్కియారా సొరంగం ముఖద్వారం వద్ద బాబా బైద్యనాథ్ ఆలయాన్ని నిర్మించాలని భావిస్తున్నట్టు సీఎం ధామి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ దశలో ఉన్న అన్ని సొరంగాల నిర్మాణ పనులను సమగ్రంగా సమీక్షిస్తామని తెలిపారు. 17 రోజుల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్కు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా రాట్ హోల్ మైనింగ్ బృందాన్ని అభినందించారు. కార్మికులను రక్షించడంలో ఈ బృందం కీలక పాత్ర పోషించిందని అన్నారు. కార్మికులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, వైద్యుల అంచనాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.